అయ్యలారా అవలారా అన్నలారా తమ్ముళ్ళారా అక్కలారా చెల్లెళ్ళారా అందరికీ రెండు చేతుల దండం పెడతారు. ఇలా మిమ్మల్ని చూస్తానే మీ రెస్పాన్స్ చాలా ఖుషిగా ఉన్నట్టు కనపడతారు. అవునా? ఎందుకు? తెలంగాణ వచ్చింది కనుక అంతేనా? తెలంగాణ ఇచ్చింది వాళ్ళు, తెలంగాణ తేవడానికి గట్టిగా నిలబడలేరు. సోనియా గాంధీ కూడా దేశానికి స్వాతంత్రం తెచ్చింది వారు. అందుకే స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మన బతుకులు బంగారు బతుకులు చేయడానికి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ఈరోజు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో పట మరి సోదరుడు రమణారెడ్డి గారు ఇక్కడ అభ్యర్థి, 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నారు. అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి మరి రాజయ్య గారు, రాజ్కుమార్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇవాళ ఉద్యమము తెలంగాణ రావడం ఇక్కడ చాలామందికి తెలుసు. 1955-56 లోపట అంటే 60 సంవత్సరాల కింద విశాలాంధ్ర వద్దని, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలపొద్దని, మన తెలంగాణ ప్రాంతం ఒకటే రాష్ట్రంగా ఉండాలని, నాన్ ముల్కి గోబ్యాక్ అని ఉద్యమాలు చేసింది నాకు ఇంకా వినబడుతున్నది. మేము 4వ తరగతి బలిలో ఉండగా ఈ తెలంగాణ ప్రాంతం నిజాం ప్రాంతం ప్రత్యేకంగా రాష్ట్రంగా ఉండాలని, ఆంధ్ర ప్రాంతాన్ని కలిపొద్దని, బలిలోకి పోతే బడిగంట కొట్టి బాజార్లోకి వచ్చి మరి విశాలాంధ్ర వద్దు, మాకు నిజాం కాలమే ముద్దు, తెలంగాణ కావాలి అని గిట్లనే మీరు ఇప్పుడు మనమంతా ఉద్యమం ఎట్లా చేసినామో ఆ రోజు ఉద్యమాలలో మేము పిల్లలుగా పాల్గొన్న జ్ఞాపకం ఉన్నది. అంటే నేను చేసింది గొప్పని కాదు, కానీ ఇది 60 ఏళ్ల కింది నుంచి ఉన్నమాట. 60 ఏళ్ల నుంచి మొన్నటి దాకా అందరి మనసుల్లో అందరి హృదయాల్లో మరి తెలంగాణ కావాలనే కోరుకున్నది. ఇవాళ 1969 లోపల చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పెద్ద మనిషి, తెలంగాణ కావాలని, అవసరమైతే తెలంగాణ నుంచి బయటకు వస్తారని పార్టీ పెట్టి పెద్ద ఉద్యమం చేశాడు. ఆ రోజు తెలంగాణ కావాలని 350 మంది కూడా బలిదానాలు చెందినారు. ఆ రోజు తెలంగాణ కావాలని కాంగ్రెస్ వాళ్ళే పక్కన నిలబడి పోటీ పడితే 14 పార్లమెంట్ సీట్లలో 11 పార్లమెంట్ సీట్లు వస్తున్నాయి ఆ రోజు. అదేవిధంగా మరి 2000 సంవత్సరం నుంచి కాంగ్రెస్ లో ఉన్న శాసనసభ్యులు ఉందని కూడా ఇవాళ తెలంగాణ నేను తెచ్చానని చెప్పుకున్న చంద్రశేఖర్ రావు కంటే ముందే 42 మంది మరి సోనియా గాంధీకి మరి ఇప్పుడు 40 సంతకాలు చేసి ఇచ్చిన సంగతి ఇందులో వీళ్ళందరికీ తెలుసు. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెసే తెలంగాణ కావాలంటుంది, కానీ ఆ ఒప్పందాల వల్ల ఆ ఏవైతే ఒప్పందం చేసుకున్నామో అవన్నీ ఉల్లంఘిస్తే ఇవన్నీ ఉద్యమాలు వచ్చేసి దాదాపు 1200 మంది 1500 మంది చనిపోయేటువంటి పరిస్థితి వస్తే 2009లో సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో బట ఇంతకాలం అయింది దేశంలో ఇంతకాలం ఒక రాష్ట్రం గురించి చెప్పిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు, మిగతా 26 ప్రత్యేక రాష్ట్రాలు వెళ్తున్నారు, అన్నిటికంటే తెలంగాణ ముఖ్యంగా ప్రత్యేక అంశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేక రూపాల్లో అనేక సార్లు మరి ఈ కార్యక్రమం తీసుకునే నేపథ్యంలో కరీంనగర్ లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని, తెలంగాణ ఇవ్వాలని పట్టుబట్టిన మాట చెప్పిన మాట కట్టుబడి ఇవాళ తెలంగాణ వస్తుంది. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు తెలంగాణ ఎప్పుడు మొదలు పెట్టాడా, ఆయన గురువు మహానుభావుడు వెనుబడి పడుచున్నాయని, ఆయన ప్రభుత్వంలో బట ఈయనకు మంత్రి పదవి రాకపోతే తెలంగాణ అంటే బాగుంటుందని బయటకు వచ్చాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి కూడా తెలంగాణ అంటున్నాం, ఉద్యమంలో చేరినాం. ఇక్కడ మీకు బాగా తెలుసు కేసీఆర్ గారు మీతో పార్లమెంట్ సభ్యుడు, అయ్యో నేను చెప్పక నేను అడిగింది సమాధానం చెప్పు మళ్ళీ కదా నీతోడేనా. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా పార్లమెంట్ లో మన రాజయ్య గారిని చూసిరా, రా మరి రా కేసీఆర్ చూసిరా, మరి ఆయన ఎక్కడ పోయినా ఏమో బాగా చేసిన అన్నాడు. 5 ఏళ్ళు పార్లమెంట్ కు ఏనాడు సరిగ్గా పోకుండా ఆయన జీవితంలో ఒక్క ప్రశ్న కూడా పార్లమెంట్ లో ప్రస్తావించకుండా ఈ 5 ఏళ్లలో 2 సార్లు ఒకసారి ఏదో మంత్రి మీద రాలేస్తున్నాడు దాని మీద మాట్లాడిందట మన దగ్గర కాదు ఢిల్లీలో, ఇంకొకసారి ఏదో కమిటీ కావాలని పార్లమెంట్ లో ఒక్క నిమిషం నిలబడి ఈ కమిటీ చేస్తే బాగుంటుంది అన్నాడు. 5 ఏళ్ళు పార్లమెంట్ గా ఉండి తెలంగాణలో 1200 మంది చనిపోతే తెలంగాణలో
కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని రాజకీయ పార్టీల వారు ఉద్యమాలు చేస్తుంటే పార్లమెంట్ లో ఏనాడు ఒక్కనాడు కూడా మాట మాట్లాడలేదు. ఎంతమంది ఉన్నారా టీఆర్ఎస్ తరఫున? ఇద్దరే ఇద్దరు. ఇక ఆమె బయటకు వచ్చేసింది. ఇద్దరు ఒకరి ముఖం చూసుకోకుంటుండే. మరి పార్లమెంట్ లో ఎంతమంది ఉన్నారు? 543 మంది ఉన్నారు సభ్యులు. 543 మందిలో ఒకే ఒక్కడట నోరు మూసుకొని కూర్చుంటే ఆయన నోరు మూసుకున్నందుకు తెలంగాణ బిల్లు పాస్ అయిందని ఇలా తెలంగాణ నేను ఇచ్చిన చెప్పుకుంటున్నాడు. ఇది నమ్ముతారు ఎవరైనా? ఇక్కడ ఎవరు నమ్మేటోళ్ళు లేరు. సకల జన సమ్మేళనాడు ఎక్కడాడు అంటే ఓ ఫామ్ హౌసా? అదేదో సకల జన సమ్మె. తర్వాత ఇంకోటి జరిగింది ట్యాంక్ బండ్ మీద ఉద్యమం. ఆ రోజు ఎక్కడున్నాడు? మిలియన్ మార్చ్ ఆ రోజు ఎక్కడున్నాడు? అక్కడనైతే కనపడలే. ఏ టీవీలో కనపడలే, ఏ పత్రికల్లో కనపడలే, ఆ జనంలో ఎన్నడూ కనపడలే. అసలు అడ్డంకిలో పోయిన పాపాన్ని పోలే. ఇంకోటి నెక్లెస్ రోడ్డు మీద జరిగిన ఉద్యమంలో సాగరహారం అన్ని పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, మాకు అన్ని వస్తాయి, నాలుగైదు తెలియదు. అయితే సాగరహారాలు ఎక్కడ ఉన్నాయనే ఎక్కడ కనపడలే. అదే ఫామ్ హౌస్ ఉన్నాయట. మరి రాజయ్య గారు ఎంపీ గారు, రమణారెడ్డి గారు శాసనసభ్యుడిగా, నేను మంత్రిగా, మరి మేము తెలంగాణ గురించి కొట్లాడితే ఏమైనా కనపడదా లేదా? మంత్రుడుగా 4 నెలలు మంత్రివర్గ సమావేశాలు కాకుండా చేసాం ఈ ఆంధ్రలో ముఖ్యమంత్రి గారు. మంత్రుడుగా 2 నెలలు ఆఫీసులో పోగొట్టున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకురావాలంటే ఈ విషయం మీద ప్రజలు తెలుసుకొని చెప్పాలి. ఇక మన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, మీటింగ్లు పెట్టినాం, జనాల్లోకి పోయినారు. పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లోపల బయట కూడా మీరు చూసినారు. మరి ఇంత ఉద్యమం కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే ఆయన ఒక్కడే పార్లమెంట్కి పోతే, ఆయన ఎన్నడూ మాట్లాడకపోతే, ఆయన వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటే ఇది సాధ్యం అవుతుందా? ఇది మాయ మాటలు చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? అదేదో వార్షిక తెలంగాణ రాగానే సోనియా గాంధీ దగ్గర పోయి నా పార్టీ నెలలో విలీనం చేస్తానడు. అన్ని దొంగ మాటలే, అన్ని తప్పుడు మాటలే, అన్ని మాట మార్చే మాటలే. ఇవాళ మా పార్టీ మై విలీనం చేసినా చేయలేదు. ఏదో అన్నాడు తెలంగాణ వస్తే నేనేదో అన్నాడు. ఏంటదే వాసిరాగా? వాసిరాగాడు తెలుగులేందా? కావలి కుక్కనా, కాపల కుక్కనా? మరి ఇప్పుడు ఏదో మరుగుతున్నట్టున్నది ఊళ్ళని తిరుక్కుంటా అబద్ధాలు మాట్లాడడం. ఇంకేమన్నాడు? దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితుడు ముఖ్యమంత్రి కాదు, ఇద్దరు దళితులు పెద్ద పెద్ద వాళ్ళ పార్టీలో పొలిట్ బ్యూరో ఇద్దరు పోయినరు. ఎవరు? విజయరామరావు చంద్రశేఖరరావు పార్టీ నుంచి చెప్పిపోయినరు. మైనారిటీలను ఉప ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఆయన బై ఎలక్షన్ లోపల ఇబ్రాహిం ఓడిపోయిండు, ఉన్న ఆయన ఇంకొక ఆయన ఎమ్మెల్సీ బయటపడ్డాడు. గిరిజనులు ఉన్నారు ఆయన పార్టీలు, ఇప్పుడు పొలిట్ బ్యూరోలో మన దగ్గర పనిచేసిన రవీంద్ర నాయకు ఆ పార్టీ నుంచి బయటపడ్డాడు. మరి వెనుకబడ్డ తరగతులు చిన్నోళ్ళు జయశంకర్ గారి పేరు చెప్పుకొని చెట్టు అదేదో చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు జయశంకర్ పేరు బయట చెప్పింది. కానీ లోపల అవమానపరిచింది ఆయన. నాకు కళ్ళారా నాకు తెలుసు ఆయన పార్లమెంట్ చేసేది బాగుంటుందని అందరం పోతే, లేకుంటే ఆయనకు రాజ్యసభ కావాలంటే నీకు రాజ్యసభనా, నీకు పార్లమెంట్నా? అహంకారం. ఇవాళ దాసా శ్రవణ్ కుమార్ బీసీ నాయకుడు వాళ్ళ పొలిట్ బ్యూరోలో ఉంటే బయటకు ఎందుకు వచ్చాడు? అట్లాగే డాక్టర్ యాదగిరి ఇంకో బీసీ నాయకుడు ఆ పార్టీ నుంచి బయటపడ్డాడు. ఇవాళ మిగిలింది ఎవరయ్యా? తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డోళ్ళు, ఇక మిగిలింది వాళ్ళు 4. గతం తప్ప ఇంకేం లేదు. అంటే ఒక పద్ధతి లేకుండా తనకు అధికారం కోసం అహంకారం కోసం మాట్లాడుతున్నాడు. ఆయనకు పునర్నిర్మాణం అనే మాట మాట్లాడుతున్నాడు. పునర్నిర్మాణం అంటే ఏందా? ఏదైనా కడతా అంటే కూలిపోదాం అలా కట్టేది కదా. ఇది కుటుంబ నిర్మాణమే కావచ్చు బహుశా. ఏది కట్టింది కూలిపోలే. ఇక్కడ మనం కట్టినప్పుడు ఈ 10 ఏళ్లలో అత్యంత ఎక్కువ ఉత్పత్తి చేసే కొత్తగూడెం కంటే పెద్దది కడ కడుతున్నాం. ఇవాళ గోదావరి నీళ్లు ప్రపంచంలో ఎన్నడూ 2 సంవత్సరాలు ఈ జిల్లాలో పోరాటం చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న 84-85లో గోదావరి నీళ్లతోటి మన ఊళ్ళు సస్యశామలం చేయాలని. ఇలా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఎత్తైన ప్రాంతానికి తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ ఎత్తిపోతల పథకం దేవాదలు కానీ వరద కాలం కానీ తీసుకొచ్చినాం. అవి ఈ రోజు ఎక్కడనే ఆ రోజు ఎన్నడన్నా దేని గురించి అన్నా ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, పార్లమెంటు మెంబర్గా, కేంద్రంలో మంత్రిగా ఏనాడన్నా తన ఊరి గురించి కానీ, తన జిల్లా గురించి కానీ, తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల గురించి కానీ ఎన్నడూ మాట్లాడలేదే.
ఉద్యమం జరుగుతుండే ఫామ్ హౌస్ లో అంటూ అభివృద్ధి గురించి మాట్లాడలేదు 30 ఏళ్లలో. ఇప్పుడేమో కొత్తగా అన్ని ఆయన తోడైందట, మన తోడు ఏం కాదట. ఈ పిట్ట కథలు చెప్తున్నాడు, వెంకటరాముని మాటలు మాట్లాడుతున్నాడు, ఇవి మోసపోవాల్సిన అవసరం లేదు. నేను ఒక్కడే చెప్తున్నా, నీకు అధికారం రావడం కల్లా, మీ పార్టీ గెలవడం కల్లా. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ తోటి ఉంటేనే ఇంత బతుకు జరిగి ఉంటుంది, కాంగ్రెస్ తోటి ఉంటేనే తెలంగాణ అవుతుందని మనతో పొత్తు పట్టుకుంటే 46 సీట్లు కొప్పుకున్నాడు, మాట తప్పిండు, 50 పోటీ చేసిండు, ఎన్నో వచ్చినాయి 26 అంటే 119లో 26. మనం దయ తెలిస్తే పొత్తు ఒప్పుకుంటే 46 అంటే 52 పోటీ చేస్తే 26 వచ్చినాయి. ఇక 2009 వరకు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకుంటా తెలంగాణ ఇవ్వలేదని, తనతోటే తెలంగాణ వస్తుందని, మిగతా వాళ్ళతోటి పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందని, అదేదో తెలుగుదేశం అంట ఇంకేదో మన వేరే పార్టీలు అందరితో పెట్టి మహాకూటమి పెట్టినాడు. మహాకూటమి పెట్టి మళ్ళా గట్లనే మాట తప్పిండు, 46 సీట్లు అంటే 50 సీట్ల పని పోటీ పనిచేసిండు. అంటే ఏమన్నట్టు, ఎన్ని సీట్లు వచ్చినాయి, 10 సీట్లు 10 ఏళ్ళ తిరిగా 50 సీట్లు పోటీ చేస్తే కాంగ్రెస్ ఇస్తలేదని తిడతా ఉంటే, అందరితోటి పొత్తులు పెట్టుకుంటే 10 సీట్లు వచ్చినాయి. ఇవాళేమున్నదా, సోనియమ్మ గట్టిగా నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మరి ఇప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు రావాలి? వస్తుందన్నప్పుడేమో 26, తిట్టినప్పుడు ఇస్తలేదన్నప్పుడేమో 10, ఇచ్చినాక ఆయనకి ఎన్ని రావాలి? అంతేనా, ఇక మీరే అంటాను సున్నాని. అందుకోసం ఈ మాయమాటలు నమ్మేది లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మన పార్టీ మన ప్రాంతాల్లో ఒకట అనేక కార్యక్రమాలు చేసినాం. దేశంలో మన రాష్ట్రం ఆరోగ్య విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఇళ్ల నిర్మాణంలో కానీ, మరి బియ్యం పంపకంలో కానీ, డాక్టర్ గ్రూపుల విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ మన ముందున్నాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం సుస్థిర పాలన కాంగ్రెస్ తోటే వస్తుంది, మంచి పరిపాలన కాంగ్రెస్ తోటే వస్తుంది, సామాజిక భాగస్వామ్యం కాంగ్రెస్ తోటే వస్తుంది, ఆత్మగౌరవం కాంగ్రెస్ తోటే ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రకమైన కార్యక్రమాలతోటి బంగారు తెలంగాణ తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి మరి ఈరోజు మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఇక్కడ చాలామంది వచ్చారు పెన్షన్ల వాళ్ళు, 200 పెన్షన్లు 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అప్పుడు 75 ఉండేది, అప్పుడు కేవలం 6 లక్షల మందికే ఉండేది, ఇవాళ 74 లక్షల మందికి ఇస్తున్నాం. మరి కాలం గడిచింది, కొత్త తెలంగాణ ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన పగటి పూట రాత్రి పూట రెండు పూటలా ఇచ్చే వరకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పి కొత్త ప్రభుత్వం రాగానే 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో మొత్తం 7 గంటల కరెంటు పగటి పూట ఇచ్చేటట్టు సౌరశక్తితో చేసే కార్యక్రమాలు చేస్తాను. అదేవిధంగా సోదరిమల్లు వచ్చారు, డాక్టర్ గ్రూపులు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా డాక్టర్ గ్రూపులకు కొత్త ప్రభుత్వం రాగానే ఒక్కొక్క గ్రూపుకు 100,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఇస్తుందనే సంగతి తెలియజేస్తా ఉన్నాం. ఇది కాకుండా మైనారిటీలకు రక్షణ కల్పించడం, అదేవిధంగా ఉద్యోగాలు కల్పించడం లోపల ఈ కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ప్రభుత్వ ఖాళీలు 1 సంవత్సరం లోపల ప్రభుత్వం రాగానే 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పిస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, సింగరేణి కాలనీస్ ఉన్నాయి, ఈ 4 జిల్లాలకు సింగరేణి కారిడార్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పరచడానికి, అదేవిధంగా కొత్త ప్రభుత్వం లోపల తెలంగాణ లోపల ప్రతి జిల్లాలో 100,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందని చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఏదో ఎన్నికల కోసం చెప్పేది కాదు, 2004లో కానీ 2009లో కానీ చెప్పిన మాటకు నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు కావాల్సింది ఆచరణ సాధ్యమైంది, ఎన్నికల కోసం కాకుండా ప్రజలను భవిష్యత్తు మరి బంగారు తెలంగాణ తీసుకురావడం చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలన్నీ వస్తున్నాయి. అందుకే సోనియా గాంధీ కృతజ్ఞత చెప్పాలి. రేపు 25వ తేదీన రాహుల్ గాంధీ గారు మన హనుమకొండ పట్టణం లోపల పెద్ద బహిరంగ జరుగుతుంది. దీనికి తెలంగాణ ఇచ్చిన నేపథ్యం లోపల అందరూ కూడా ఒక పెద్ద సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞత చెప్పాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ ఎన్నికల్లోపల మరి రమణారెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకు, అట్లాగే రాజయ్య గారు మరి పార్లమెంట్ అభ్యర్థిగా ఇద్దరికి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ గెలుపు వారి కోసం కాదు, ఈ గెలుపు కాంగ్రెస్ కోసం కాదు, ఈ గెలుపు మన భవిష్యత్తు కోసం, ఈ గెలుపు మన బతుకులు మార్చడానికి, ఈ బతుకులు మన దేశ భద్రత కోసం, దేశం అభివృద్ధి పదంలో నడవడానికి చేసే కార్యక్రమం. అందుకోసం మనమంతా కాంగ్రెస్ పార్టీకి మరి సానుకూలంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మరి జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై సోనియా.